प्लीज सब्सक्राइब टुडे टेलीविजन, प्लीज सब्सक्राइब टुडे टेलीविजन, सब्सक्राइब टू टुडे टेलीविजन। हेलो व्यूअर्स, टुडे टेलीविजन वारी लेटेस्ट एपिसोड की स्वागत सुस्वागत। मैं मालाकोबे टापिक पंडग सीजन वस्तु दसरा वस्तु तरह दिवाली वस्तु दसरा दिवाली आफर्स एला उ फ्यूचर मन बिजनेस एनविरोनमेंट एला उ दादी माटडकट्ना ఆల్రెడీ అమెజాన్ ఫ్లిప్కార్ట్ వీళ్ళు అనౌన్స్ చేశారు ఈ మంత్ 16 ప్రైమ్ మెంబర్స్కి అయితే 16 వేరే వాళ్ళకి అయితే 17 నుంచి ఇది బిలియన్ సేల్ అని చెప్పి అమెజాన్ ఆఫర్ చేశారు అట్లాగే ఫ్లిప్కార్ట్ కూడా ఆఫర్స్ అనౌన్స్ చేశారు సో 17th నుంచి ఈ కామర్స్ వాళ్ళు అందరూ అన్ని ఈ కామర్స్ సైట్స్ మార్కెట్లో ఉన్న ఏ సైట్ అయినా అందరూ ఆఫర్లకు దిగిపోయారు సో ఆఫర్ లేని కంపెనీలు అంటూ లేవు అన్ని కంపెనీలు ఈ ఆఫర్స్లో వచ్చేసాయి ఈ దివాళీ అనేది అన్ని పరిశ్రమలకి అన్ని వ్యవస్థలకి అన్ని వ్యాపారాలకి ఇది చాలా ముఖ్యమైనది దివాళీ ఈ దివాళీ ఆరు ఈ దసరా ఈ పండగ సీజన్ ఈ దసరా సీజన్లో కానీ దివాళీ సీజన్లో కానీ వాళ్ళు సక్సెస్ అయితే ఈ యొక్క ఎకానమీ అనేది పుంజుకుందా పుంజుకోలేదా ఇంకా కరోనాలో ఎఫెక్ట్లో ఉన్నామా బయటపడ్డామా అనేది ఈ యొక్క రానున్న ఈ నెల లోపల తెలిసిపోతుంది కరోనా ఎఫెక్ట్ దేశం మీద ఉందా లేదా ఉంటే ఎంత ఉంది లేకపోతే ఎంత తగ్గింది అనేదాన్ని సో గవర్నమెంట్ కూడా వాళ్ళకి వాళ్ళ యొక్క రెవెన్యూ ప్లానింగ్కి కూడా పనికొస్తుంది ఫ్యూచర్ ఎలా ఉంటుంది ట్యాక్సులు ఎలా ఉంటాయి మనం ట్యాక్సెస్ ఎలా తీసుకోవచ్చు సో ఎక్స్పెండిచర్స్ ఎలా పెట్టుకోవచ్చు అనే దాన్ని బట్టి సో లాస్ట్ సెప్టెంబర్లో నెలలో చూసినట్లయితే జిఎస్టీ కలెక్షన్స్ ఆల్మోస్ట్ 95,000 crores మన ఈ యొక్క అక్టోబర్ లోపల 100,000 crores దారుతుంది అని ప్లానింగ్లో ఉన్నారు సో ఈ ఆఫర్స్ వీటన్నిటి వల్ల టర్న్ ఓవర్ 100,000 crores ఇప్పుడు అంతకుముందు సంవత్సరం ఫిగర్కి మనం టచ్ అయ్యాం అంతకుముందు సంవత్సరం 2019లో మనం జిఎస్టీ టర్న్ ఓవర్ ఎంత అయితే చేశామో అంత కలెక్షన్స్ ఈ సెప్టెంబర్లో గవర్నమెంట్కి వచ్చింది అంటే ఆ సెప్టెంబర్ దానికి ఈక్వల్ అంటే నార్మల్గా గ్రోత్ ఉంటుంది ప్రతి సంవత్సరం 4-5% గ్రోత్ ఉండాలి ఆ గ్రోత్ లేదు కాకపోతే ఆ ఫిగర్కి అయితే టచ్ అయ్యాం అంటే తగ్గలేదు అంతకుముందు నెల లోపల ఆగస్టులో వాటితో పోల్స్తే గ్రోత్ అవన్నీ కరోనా ఎఫెక్ట్ అయిన బిజినెస్ నెలలు సో దాంట్లో కంపేర్ చేస్తే గ్రోత్ వచ్చింది ఇప్పుడు మీరు ఏదైనా కొనాలనుకున్నా ఒక టీవీయో ఫ్రిడ్జో ఎలక్ట్రానిక్ ఐటమ్సో ఒక మొబైల్ ఫోనో లేకపోతే ఇంటికి కావాల్సిన సామాను ఫర్నిచరో ఏదైనా ఐకియా వాళ్ళు ఫర్నిచర్ మీద కూడా బాగా డిస్కౌంట్స్ ఆఫర్ చేశారు సో ఏ ఐటెం కొనాలనుకున్నా కూడా ఇది ఒక రైట్ టైం ఈ యొక్క దసరా దివాళీ ఈ సీజన్లో మీరు కొనుక్కుంటే మీకు తప్పకుండా బెనిఫిట్ ఉంటుంది ఈ బెనిఫిట్ని మీరు సద్వినియోగం చేసుకోండి మీ యొక్క ప్లానింగ్ అనేది ఇప్పుడే ప్లాన్ చేసుకోండి ఏమేమి కొనుక్కోవాలనుకుంటున్నారు బడ్జెట్ ఎంత అవుతుంది ఏది ఇంపార్టెంటు మీకు ఏదైనా సజెషన్స్ ఉంటే ఏదైనా ఐటెం గురించి మీకు ఈ ఐటెము ఎలా ఎక్కడ కొంటే మీకు బెనిఫిట్ అవుతుంది అంటే మా యొక్క కామెంట్స్ రూపంలో మమ్మల్ని అడగండి మేము తప్పకుండా మేము మీకు అడ్వైజ్ ఇవ్వడానికి ట్రై చేస్తాం డిఫరెంట్ పోర్టల్స్ కంపేర్ చేసి ఎక్కడ మీకు మంచి డిస్కౌంట్ వస్తుంది ఎక్కడ మీకు బెనిఫిట్ ఉంటుంది అనేది మీకు ఇంకో ఎపిసోడ్ వేయడానికి మనకి అవకాశం ఉంటుంది మనం ఆటోమొబైల్ రంగంలో తీసుకుంటే ఈ కార్స్ కానీ టూ వీలర్స్లో కానీ కొత్త కొత్త మోడల్స్ బాగా అనౌన్స్ చేస్తున్నారు అండ్ వాటిలో డిస్కౌంట్ ఆఫర్స్ కూడా బాగా ఇస్తున్నారు మీరు ఒక పెద్ద పర్చేస్ చేయాలనుకున్నా కూడా ఇది ఒక రైట్ టైము ఒకటి బట్టల మీద చాలా రకాలమైన డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారు ఆన్లైన్లో ఆఫ్లైన్లో కూడా బాగా డిస్కౌంట్స్ ఆఫర్ చేస్తున్నారు ఒక మీకు సమస్యగా ఉంది మీరు పర్చేసింగ్ అనేది షాప్కి వెళ్ళి కొనాలంటే కొద్దిగా సెన్సిటివ్ ఫీల్ అవుతున్నారు ఇబ్బంది మీకు ఈ ప్రాబ్లం ఉంది అనుకున్నా కూడా డైరెక్ట్ ఆన్లైన్లో కూడా కొనుక్కోవచ్చు అది కూడా మీకు సేఫర్ సేఫ్టీగా కూడా ఉంటుంది అండ్ టైం కూడా మీకు ఇంకో 1 మంత్ వరకు ఈ సేల్ అనౌన్స్ చేశారు ఇది నార్మల్గా ఒక వారం రోజులు ఉండేది సేలు ఒక ఇప్పుడు 1 వీక్ మ్యాక్సిమం 10 రోజుల కన్నా ఎక్కువ సేల్ ఉండేది కాదు ఈసారి ఆల్మోస్ట్ మీకు 1 మంత్ ఆల్రెడీ అనౌన్స్మెంట్ అయ్యింది సో ఈ సేల్ అనేది ఈ డిస్కౌంట్ ఆఫర్స్ అనేది ఒక నెల వరకు ఉంటాయి
सो वीट गवर्नमेंट साइड नीचे बागा एनकरेजमेंट उंदी व्यापार संस्थल की మీరు ఏ ఐటమ్ అయినా కార్లు కానీ టూ వీలర్స్ కానీ బట్టలు కానీ ఎలక్ట్రానిక్ గూడ్స్ కానీ మీకు ఇంటికి కావాల్సిన ఫర్నిచర్ కానీ ఏదైనా ఐటమ్స్ కానీ మీకు ఒక హాబీ ఉంది ఒక ఫోటోగ్రఫీ ఎక్విప్మెంట్ అట్లాంటివి పిల్లలకు కావాల్సిన బొమ్మలు బట్టలు ఎక్విప్మెంట్ స్పోర్ట్స్ గూడ్స్ స్పోర్ట్స్ ఐటమ్స్ ఎనీ యాక్సెసరీస్ మీకు ఏది బ్యూటీ ఐటమ్స్ ఫ్యాషన్ ఐటమ్స్ మీకు ఏ ఐటమ్ అయినా సరే మీకు ఇది రైట్ టైం టు పర్చేజ్ అండ్ చాలా మటుకు మేక్ ఇన్ ఇండియా భాగంలో మీకు లోకల్ ప్రొడక్షన్ బాగా అభివృద్ధి చెందుతుంది అట్లనే ఇంపోర్ట్స్ ఏమి ఆగిపోలేదు చైనా నుంచి కూడా ఇంపోర్ట్ అవుతున్నాయి కాకపోతే బార్డర్లో ఈ పోర్ట్స్ దగ్గర వారు స్టాప్ చేశారు కొద్దిగా స్లో చేశారు ఇప్పుడు ఉన్న ఈ పండగ సీజన్లో మీకు ఏదైనా ఇంపోర్టెడ్ ఐటమ్స్ దొరుకుతాయా అంటే తప్పకుండా దొరుకుతాయి దీన్ని పూర్తిగా బ్యాన్ అవ్వలేదు చైనా నుంచి వచ్చే ఇంపోర్ట్స్ కూడా పూర్తిగా 100% ఏం బ్యాన్ అయిపోలేదు కాకపోతే గవర్నమెంట్ దాని యొక్క కాస్ట్ పెంచింది అండ్ ఏ విధంగా అంటే ఒకటి డ్యూటీస్ దాని యొక్క ట్యాక్సెస్ ఈ కస్టమ్స్ డ్యూటీ పెంచడం ఒకటి కాన్సెప్ట్ ఇంకోటి పోర్ట్లో ఎవరన్నా మన ఇక్కడ నుంచి ఇంపోర్ట్ చేసుకునే వాళ్ళు ఇంపోర్ట్ చేసుకుంటే వాళ్ళని కొంత డిక్లరేషన్స్ అడుగుతున్నారు పేపర్ వర్క్ పెంచారు సో మీరు ఈ ప్రోడక్ట్ దీనికి ఈ అప్రూవల్ ఉందా ఆ అప్రూవల్ ఉందా దీని ఒక పేపర్ వర్క్ పెంచారు అంతకుముందు పేపర్ వర్క్ వారం రోజులు అయిపోయే పేపర్ వర్క్ ఇప్పుడు 4 రోజులు అవుతుంది సో 4 రోజులు ఆ ప్రోడక్ట్ అలా పెట్టుకొని కూర్చోవాలి పోర్ట్లో పెట్టుకొని కూర్చొని దాని మీద అంత పెట్టుబడి పెట్టి దాన్ని నిదానంగా ఇంపోర్ట్ చేసుకోవాలి సో ఖర్చు పెరిగిపోయింది ఇప్పుడు ఇంపోర్ట్ చేసుకునే వ్యాపారస్తులకి చైనా నుంచి ఖర్చు పెరిగిపోయింది పెట్టుబడి పెరిగిపోయింది సో దానివల్ల అక్కడి నుంచి ఇంపోర్ట్స్ తగ్గాయి అంత అంత ఈజీగా లేదు ఇప్పుడు అది ఒక ఇది సో కానీ ప్రోడక్ట్స్ అయితే దొరుకుతున్నాయి మీకు నచ్చినట్టయితే తప్పకుండా మాకు కామెంట్స్ రూపంలో అడగండి మీకు ఏ ప్రోడక్టు ఏంటి దానివల్ల మీకు రిక్వైర్మెంట్ ఏంటి మీ దానివల్ల మీ ఏది కొనాలనుకుంటున్నారు ఆన్లైన్లో ఏది బెటరు మీ కామెంట్స్ మేము చూసి ఇంకొక ఎపిసోడ్ మేము చేయడానికి ప్రయత్నం చేస్తాం మీకు ఎపిసోడ్ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి